పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో పౌర సరఫరాలు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను పేదల ప్రజల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన ఆ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి కూడా వివరాలు సేకరించారు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటి వరకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులను జారీ చేయకపోవడం వల్ల చాలా మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. రేషన్ సరుకులు తీసుకునే అర్హత ఉన్న కార్డు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి వెంటనే రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తూనే వస్తుంది. ఇప్పుడు త్వరలోనే పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించడంతో త్వరలోనే తమకు కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు గంగుల కమలాకర్ తాజాగా అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1.9 కోట్ల మందిని పేదలుగా గుర్తించి కేంద్రం రేషన్ అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు 95 లక్షల మందిని కవర్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 281 బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను స్టార్ట్ చేశామన్నారు. ప్రస్తుతమున్న 3 డిగ్రీ కాలేజీలతో పాటు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా 16 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రభుత్వం త్వరలోనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులను ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ సర్కార్ షురూ చేసింది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తోంది. వివిధ కార్యక్రమాలను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తోంది. వెనుకబడిన వర్గాలు నాయీ బ్రహ్మాన్ని కూడా కులవృత్తి చేసుకుని కరెంటు బిల్ అంటే ప్రతి నెల 3000 రూపాయలు కట్టాలి దీక్ష. అందుకే గురు ముఖ్యమంత్రి గారు 250 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈరోజు ఆ రజకులు కానీ నాయీ బ్రహ్మణి చాలా సంతోషం వ్యక్తం దీక్షగా వాళ్ళకు ప్రతి నెల ఆ 3000 రూపాయలు సేవింగ్ జరుగుతుంది దీక్ష. అందుకే ఈరోజు రాష్ట్రంలో 4400 సొసైటీ కానీ 1,18,000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది దీక్ష. అందుకే ఈ రజక కోఆపరేటివ్ ఇప్పటివరకు ఈరోజు మనము సుమారు 63 కోట్లు ఈరోజు రజకు కేటాయించిన అధ్యక్ష. అలాగే నాయీ బ్రాహ్మణుల కూడా ఈరోజు 2530 సొసైటీలు దీని మీద ఆధారపడ్డ అధ్యక్ష. 87,000 మంది సభ్యులకు కూడా ఇది 250 యూనిట్ల కూడా ఇచ్చే వల్ల ఈరోజు ఇందులో 38 కోట్ల రూపాయలు ఈరోజు ప్రవేశపెడతాం అధ్యక్ష, బడ్జెట్ పెడతాం అధ్యక్ష. కళ్ళు గీత కార్మికులకు ఈరోజు సొసైటీలు కూడా వాళ్ళకు నీర పాలసీ కూడా వాళ్ళకు అమౌంట్ కేటాయించిన అధ్యక్ష. అధ్యక్ష చివరిగా బతుకమ్మ అధ్యక్ష, సిరిసిల్ల అంటే ఉరిసిల్ల మగ్గాలకే నేత కార్మికులు ఉరివెట్టుకున్న పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన యొక్క బతుకమ్మ శారీస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టడం వల్ల ఈరోజు నేతన్నల జీవితాల్లో ఈరోజు వెలుగు నింపుతున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేతల కోసం ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు మనము పెడుతున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమం చేస్తున్న మరో 8 ఫెడరేషన్లకు కూడా అధ్యక్ష ఈసారి నిధులు పెట్టుకున్నాము. బ్రహ్మాండంగా వాళ్ళ ఫెడరేషన్ ముందు తీసుకెళ్తాం అధ్యక్ష.